తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగైన బతుకమ్మ సిరిసిల్ల నేతల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 2017 నుండి తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను కానుకలుగా అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈసారి కూడా బతుకమ్మ చీరలకు 340 కోట్లతో కోటి చీరలు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. నేతన్నలకు బ్రతుకునిస్తున్న బతుకమ్మ చీరల తయారీపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, బతుకమ్మ చీరల పంపిణీకి ఈసారి సిరిసిల్ల నేతన్నలు ఎన్ని చీరలు తయారు చేశారు? భాషా బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్ అనేది సిరిసిల్ల నేతన్నలకు వరంగా మారాయని చెప్పవచ్చు. ఒకప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు వంటి పరిస్థితుల నుండి సిరిసిల్ల నేతలను కాపాడేందుకోసం 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరల తయారీని పంపిణీ చేస్తుంది. సిరిసిల్ల నేతలకు ఈ ఏడాది 340 కోట్ల బడ్జెట్తో కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించింది. అందులో ఇప్పుడు ఇప్పటికీ దాదాపు 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు. ఈ నెల 4 నుండి బతుకమ్మ చీరల పంపిణీ కూడా ప్రారంభమైంది. పాష ఇక ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది? ఈ ప్రోత్సాహం పట్ల నేతన్నలు ఏమంటున్నారు? ఒకప్పుడు సిరిసిల్ల నేతన్నలకు 6 నుంచి 7 వేల రూపాయల ఉపాధి లభించేది నెలకు. అట్లాంటి పరిస్థితులలో నుండి ఈ బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు రావడంతో ఈ ప్రతి నేత కార్మికుడు 16 వేల నుండి ఒక నెలకు 16 వేల నుండి 20 వేల వరకు ఉపాధి పొందుతున్నాడు. ఈ సంవత్సరము జిల్లాలో 2,18,000 మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ కానున్నాయి. దీనికి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు. ఈ నేత కార్మికులకు ఇది నిజంగా ఉపాధి మెరుగుపరిచిందని చెప్పవచ్చు పాష. ఓకే, బతుకమ్మ చీరల పంపిణీ తర్వాత అంతకుముందు ఉపాధి అవకాశాలు ఎలా ఉండేవి? తర్వాత ఉపాధి అవకాశాలు ఏ మేరకు పెరిగాయి? అంతకుముందుకు సిరిసిల్ల నేత కార్మికులు అంటేనే ఆకలి చావులు, ఆత్మహత్యలు వంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతోటి చాలా పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. ఒకప్పుడు అంటే కుటుంబాన్ని పోషించుకునే ఉపాధి మెరుగుపడిందని చెప్పవచ్చు. కాకుంటే ఈ 340 కోట్ల బడ్జెట్ తోటి ఇంత బతుకమ్మ చీరల తయారీ ఇస్తున్నప్పటికీ కొంత మహిళలు నాణ్యతలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని నాణ్యతను పెంచేలా చూడాలని కోరుతున్నారు పాష. రైట్, ధన్యవాదాలు తిరుపతి.